ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను బీజేపీ రాజకీయ పరంగా తన స్వలాభం కోసం వాడుకుంటుంది అందుకే ఎన్నికల సమయం వచ్చేటప్పటికీ ఈ ఐటీ రైట్స్ ఈడీలు వీళ్ళందరూ కూడా వచ్చి పడుతూ ఉంటారని కేసీఆర్ కానివ్వండి తమిళనాడు స్టాలిన్ గారు కానివ్వండి వీళ్ళందరూ ఆరోపిస్తున్నటువంటి మాట కేవలం ఇతర పార్టీ నేతలపైన ఎందుకు ఈ ఐటీ రైట్స్ అనే జరుగుతుంది బీజేపీ నేతలపైన ఎందుకు జరగట్లేదు బీజేపీ నేతలు అనేవాళ్ళు అంటే అసలు ఎవరు కూడా అవినీతి పరులు కాదా ఎలక్షన్ వస్తేనే జరుగుతాయి రైడ్స్ అనేది ఫస్ట్ తప్పు మొదటిది ఇంకోటి రాజ్యాంగం కనిపిస్తుంది అదే కదా రాజ్యాంగ బద్ద ఆరు సంస్థల్ని స్వలాభం కోసం వాడేటువంటి పార్టీలు కుటుంబ పార్టీలు బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఎట్టి పర్సెంట్ వాడదు కేసీఆర్ ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఒక్కరున్న రోడ్డు మీద ఉన్నారా ఒక్క ఒక ఉద్యోగుల తరఫున ఉద్యోగులకు తీసుకొచ్చినటువంటి త్రీ సెవెంటీన్ జీ త్రీ వన్ సెవెన్ జీవో కోసం సంజగారు గారు ఇంట్లో ధర్నా చేస్తే గ్రిల్స్ గ్యాస్ కట్టర్తో విరగొట్టి ఆయన ఈడ్చుకుపోయి జైల్లో వేసినారు అన్నేసరిగా సంబంధం లేనటువంటి కేసులు మొన్న ఈడ్చుకుపోయి తీసుకుపోయి మూడు ఐదు మూడు రోజులు మొత్తం తిప్పి జైల్లో వేసినారు ప్రశ్నించి ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేసేటువంటి బాపత్ ఉన్నటువంటి కేసీఆర్కి మాట్లాడే అర్హత లేదు మీరు జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నా ఈ ప్రతిపక్ష ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా కేవలం స్వలాభం కోసం ఎంత రాజకీయం చేస్తున్న మీకు తెలుసు అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మీకు తెలుసా ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పాలన విధించింది మీకు తెలుసా ఆ రోజుల్లో ఏ ఒక్క రాష్ట్రం నుంచి ఓ ముఖ్యమంత్రి వినకపోతే చాలు వెంటనే రాష్ట్రపతి పాలన విధించేవాళ్ళు ఆ గవర్నమెంట్ కూల్చేసేవాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినది కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన ఈ నోడిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగలే ఇక ఈడీ సిబిఐ గురించి అంటారు అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎక్కడ తప్పు జరిగిందని భావిస్తే అక్కడ ఖచ్చితంగా చేస్తాయి బీజేపీలో మీద ఎందుకు చేస్తలేరు అంతకుముందు మీరు కర్ణాటకలో చూసినట్లయితే ఏది మా కరోనా టైంలో అప్పుడు కూడా ఒకటి అర ఎక్కడ దొరుకుతుందో చేస్తారు కానీ ఇలా ఉన్నోడు భయపడతారు కదా ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరన్నా ఒక్కరన్నా ఒక లంచం తీసుకున్నారు అని ఒక వార్త వచ్చిందా మా సంస్థలు వదిలేయండి ఈడీసీబీఐ వదిలేయండి ఇన్ని న్యూస్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అంటే ఇంకొక పార్టీ వస్తే వస్తుంది కదా ఇంకొక పార్టీ వచ్చేటప్పుడు మళ్ళీ బీజేపీ నేతలు ఎవరెవరు తీసుకున్నారు ఏం జరిగింది అనేది మళ్ళీ వస్తుంది మేడం మేడం మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ప్రతిరోజు ఒక మంత్రి మీద మీకు కుంభకోణాలు వచ్చేటి ప్రతిరోజు ఒక నాయకుడి మీద ఇన్ని ఇన్ని వేల కుంభకోణం అన్ని వేల కుంభకోణం వందల కోట్ల కుంభకోణం రోజు పేపర్లో న్యూస్లో వచ్చేది కదా అంటే ఇప్పుడు న్యూస్ మీడియాలో అన్ని వన్ సైడ్ ఉన్నాయంటారా కావు కదా ఒకటోరంటే ఉండి ఉండొచ్చు నాలుగైదు ఉండొచ్చు అట్లీస్ట్ ఒక రెండు మూడైనా న్యూట్రల్గా లేకపోతే మాకు యాంటీగా ఉన్నాయి ఉంటాయి కదా కూడా వార్త ఎందుకు వస్తలేదు మీరు అంటే వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా చాలా వైబ్రెంట్గా ఉంది సోషల్ మీడియా చాలా అగ్రెసివ్గా ఉంది సోషల్ మీడియాలో రాకుండా ఉంటుందా ఒక్క కేంద్ర మంత్రి మీద ఒక్క కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేట ఒక అధికారి మీద కూడా ఈరోజు మీరు చిన్న వార్త కూడా తెలియదు ఎందుకంటే చిన్న ఒక్క పైస తీసుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే బీజేపీ వాళ్ళు ఆ అధికారులు మంత్రులు భయపడిన తర్వాత బీజేపీ నాయకుడు ఎంత ధైర్యం చేస్తాడు కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో అనుకోండి భక్తితో అనుకోండి చాలా జాగ్రత్తగా అవినీతికి లేకపోతే ట్యాక్స్ ఎగ్గోటానికి దూరంగా ఉంటున్నారు మిగతా వాళ్ళకి ఏముంటుందంటే అది దొరికితే చూద్దాం ఇంత ఇద్దాం అంత ఇద్దాం అనుకుంటారు దొరుకుతున్నే తర్వాత ముందైతే ఎక్కడెక్కడ వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి ఎక్కడ చేస్తున్నావు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాని పని దాని చేస్తుంది రాజ్యాంగం దాని పని దాని చేసుకుంటూ పోతుంది సుచిత గారు ఇక్కడ ఎవ్వరి మీద కక్ష కానీ ఎవరి మీద ఏమంట దాని మీద టార్గెట్ కానీ లేదు కావాలని ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఏవైతే కుటుంబ పార్టీలు ఉన్నాయో ఆ కుటుంబ పార్టీలు మేము మింగడానికి మాకు అడ్డం పడుతున్నాడు మోడీ మేము తింటుంటే మాకు అడ్డం పడుతుండు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప ఏం లేదు తెలంగాణ రాకముందు తెల కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లుండే తెలంగాణ రాకముందు కేసీఆర్ కూతురు కవిత ఎక్కడుంటుండే జైరానగర్ పక్కన ఒక చిన్న శ్రమ్ పక్కనే ఉన్నటువంటి ఒక బస్తీ పక్కన ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో చిన్న అపార్ట్మెంట్లో ఉండేటువంటి కవిత గారికి కనీసం నాలుగు వందల కోట్ల ఇల్లు ఎట్లా వస్తుంది నాలుగు వందల కోట్ల ఇల్లు అంట మేము పేపర్లో పత్రికలు జరిగినాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఒక ఇల్లు నాలుగు వందల కోట్ల నాలుగు వందల కోట్లతో నా నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేయొచ్చు ఒక్క ఇల్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి యాభై గ్రామాలకు వాడేటం కరెంట్ వాడుతున్నాడు సీఎం స్వయాన రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా వాడుతున్నాడు కేసీఆర్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఫామ్ హౌస్ ఉంది నాలుగు నాలుగు ఫామ్ హౌజ్లు ఉన్నాయి ప్రతి ఎమ్మెల్యేకి ఫామ్ హౌస్ ప్రతి మంత్రికి ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి వాళ్ళ మీద ఏటీ ఈడీ రైడ్స్ సిబిఐ రైడ్స్ చూసుకుంటూ చేయకూడదా అవి సీబీఐ ఈడీ చూసుకుంటూ ఉంటాయా ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరుగుతుందో ఎక్కడ డబ్బుల్ని ప్రజలకు ప్రజలకు అందాల్సిన డబ్బుల్ని వాళ్ళు మింగుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎగ్గొడుతున్నారో వాళ్ళ మీద నిఘా ఉంటుంది వాళ్ళు చేస్తారు దానికి మాకేం సంబంధం లిక్కర్ స్కామ్ కేసులోని మరి కవిత కూడా ప్రధాన నిందితురాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుశోడన్ కూడా అరెస్ట్ చేయగలిగారు ని కూడా అదుపులోకి తీసుకున్నారు మరి కవిత మీద ఎందుకు సైలెంట్ అయిపోయింది కేసు అంతా ఎందుకు నీరు గారిపోయింది కాలే ముఖ్యంగా మనం టీవీ ప్రేక్షకులు కూడా ఈ విషయం బాగా వినాలా ఎందుకంటే దీని మీద ఏమంట రకరకాలుగా స్టోరీలు వస్తున్నాయి మార్కెట్లో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది లిక్కర్ కేసులో కవిత గారి పేరు డైరెక్ట్ ఎక్కడ రాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఢిల్లీలో లిక్కర్ ఏది స్కామ్ జరిగింది లిక్కర్ టెండర్లలో స్కామ్ జరిగిందని చెప్పి అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఢిల్లీలో లిక్కర్స్ టెండర్లలో కుంభకోణం జరిగింది తర్వాత లిక్కర్ పాలసీ వాళ్ళు వాళ్ళు ఏదైతే పాలసీ తయారు చేసారో ఆ పాలసీ తయారు చేయడంలోనే వీళ్ళు కుంభకోణం చేసినారని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకి వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే తాడు లాగితే ఆ తాడు ప్రగతి భవన్లో కదిలింది కేసీఆర్ బిడ్డ ఇంట్లో కదిలింది అక్కడ నుంచి వచ్చి ఈవి ఇక్కడ ఈ కవిత పైసలు ఎవరి దగ్గర తీసుకుంది ఎవరికి ఇచ్చింది ఎక్కడ ఇన్వెస్టిగేషన్ తీస్తే చాలాసార్లు వచ్చినాయ ఛార్జ్ చార్జ్ షీట్లో చూసాను నాకు తెలియదు మా బీజేపీ వాళ్ళు కూడా ఏం తెలియదు ఛార్జ్ షీట్లో మీరు పత్రికల్లో టీవీలో మీలాంటి ఛానల్లో వేసినటువంటి వార్తల్ని మేము కూడా చూసాము అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఖచ్చితంగా వాటి పని చేసుకుంటూ పోతున్నాయి నేను ఇప్పటికీ కేసు క్లోజ్ అయింది అనుకోవట్లేదు ఆమె ఇప్పటికి కూడా సేఫ్ అని అనుకోవట్లేదు సిసోడియా గారు డైరెక్ట్గా ఉన్నారు అక్కడ ఏదైతే ఈ పాలసీ తయారు చేశారో అక్కడ మద్యం పాలసీ తయారు చేశారో మద్యం పాలసీలో సిసోడియా గారు డైరెక్ట్గా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి అండ్ అక్కడ కీలక నాయకుడిగా కాబట్టి అని జైలు పోయిండు తర్వాత ఈమె పాత్ర ఉంది అని నిరూపితమైతే ఖచ్చితంగా పోతుంది ఇప్పటివరకు డైరెక్ట్గా రావడం వల్ల ఉంటుందనే అవకాశం కనిపిస్తుంది ఒక ఒక నేను పీరియడ్ వరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్యన మాత్రమే వారు చాలా తీవ్రంగా కొనసాగుతూ వచ్చింది ఎలా అంటే ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అది జరిగిందని బీజేపీ చెప్పడం జరిగింది వెంటనే ఏం జరిగింది టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ బండి సంజయ్ మీద వచ్చింది సో ఒకరి మీద ఒకరు ఎప్పుడైతే ఈ వార్ జరిగిందో తర్వాత వెంటనే కవిత మ్యాటర్ వచ్చింది లేదు తర్వాత మొత్తం కూడా సైలెంట్ అయిపోయి టెన్త్ క్లాస్ పేపర్లు అన్నిటికి సంబంధం లేకుండా అంతకు ముందే అది కవిత పేరు ఢిల్లీలో వచ్చింది ఆ తర్వాత వాళ్ళు కవిత పర్సనల్ ఆడిటర్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినారు ఆయన ఆల్రెడీ నాకు తెలిసి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు పర్సనల్ ఆడిటర్ కవిత మనుషులు నలుగురు ఐదు జైల్లో ఉన్నారు ఆమె పాత్ర నిరూపితమైనప్పుడు ఖచ్చితంగా ఆమె జైలు పోతుంది బట్ ఎవరు వదిలేరు ఆమె ఎవరు కాపాడలేరు మొదటిది రెండవది బీఆర్ఎస్ బీజేపీ మధ్య అగ్రెసివ్గా ఫైట్ చేసినారు మధ్యలో ఇప్పుడు సైలెంట్ అయినారని అని లేదు నిన్న కూడా బా బీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ అవినీతి పాలనని నిల నిలువన ఎండగట్టిరు వీళ్ళు జైల్లో ఉండాలా బయట ఉండాలా ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్పారు వాళ్ళని ఎక్కడ మేము ఉపేక్షిస్తలేం బీఆర్ఎస్ని బీజేపీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు ఆ ఫ్యామిలీని ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ పోవాలన్నదే బీజేపీ నేలవా ఒకవేళ కుటుంబ పార్టీలు ఉంటే ఎంత అవినీతి జరుగుతున్నది ఇదే ఒక ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఒక లక్ష కోట్ల కుంభకోణం ఈ ఫ్యామిలీ పార్టీ వల్ల జరిగింది అదే మీరు జాతీయ పార్టీలో ఏ రాష్ట్రం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రాష్ట్రం జరిగింది కేవలం బద్నాం చేసి కేవలం దాని సోషల్ మీడియాలో మీడియాలో బాగా ప్రచారం చేసి చేయడం తప్ప ఎక్కడ కూడా ఈ స్థాయిలో లేదు ఎక్కడైతే కుటుంబ పార్టీల అధికారంలోనో అక్కడ జరుగుతుంది ఖచ్చితంగా బీజేపీ మాత్రమే దాని దూరంగా ఉంటుంది ప్రజలకు తెలుసు మేము ఆ ఫైటింగ్ ఎక్కడ తగ్గలేదు బండి సంజయ్ గారి ఆవేశం ఎక్కడ తగ్గలేదు ఖచ్చితంగా బండి సంజయ్ గారు పాదయాత్ర చేయడంతోనే ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి కేసీఆర్ ప్రగతి భవన్ పరిగెత్తుకుని వచ్చింది ప్రగతి భవన్లో కూర్చున్నాను కూడా వదలకుండా బండి సంజయ్ గారు ఉద్యమాల మీద ఉద్యమాలు చేస్తుంటే ఆయనే స్వయంగా పోయి తానే ఎత్తేసిన ఏది ధర్నా చౌక్లో పోయి కూర్చున్నాడు కేసీఆర్ అది మా నాయకుడి యొక్క పోరాట ఫలితం అది బండి సంజయ్ గారి యొక్క పోరాట ఫలితం అది బండి సంజయ్ గారు జనం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆయన బద్నాం చేయడం కోసం టెన్త్ క్లాస్ పేపర్ లీక్లో ఆయన పేరు పెట్టినారు మేడం టెన్త్ క్లాస్లో హిందీ పేపర్ లీక్ ఇవ్వడం చేస్తారా ఇరవై ఒకటి మార్కులు వస్తే పాస్ అవుతారు మేడం హిందీలో ఏం రాయకపోయినా కూడా మనకి ఇరవై మార్కులు ఇస్తారన్న హిందీలో ఆప్షన్స్ కింద ఆ పేపర్ లీక్ చేసినది ఎంత నకలు మారనే కొవి అకలరైనా ఆవేశంలో ఆయన బద్నాం చేయాలని చేసినటువంటి వాళ్ళ కుట్రలో వాళ్ళ తప్పు వాళ్ళు బయటపడిపోయింది పైగా బండి సంజయ్ గారికి వచ్చిన పేపర్ వచ్చిన టైం ఆయన ఓపెన్ చేసి చూసుకున్న టైం చూస్తే మీకు అర్థమైపోతుంది సాయంత్రం ఎప్పుడు నాలుగు గంటలకు నాలుగున్నరకు చూసి నేను పేపర్ అప్పటికి పదకొండు గంటలకు పదకొండున్నరకు పేపర్ అయిపోయింది ఎగ్జామ్ పేపర్ అయిపోయింది ఆయనకేం సంబంధం అది ఇవంతా కావాలని కుట్రతో ఎరికించిన తప్ప ఏం లేదు బీజేపీ పోరాటం బీఆర్ఎస్ పైన కొనసాగుతుంది రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దించేదాకా బీఆర్ఎస్ పోరాడుతుంది కేవలం కేసీఆర్ని గద్దె దించే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది బండి సంజయ్ గారికి మాత్రమే ఉంది అయితే మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారు ఉన్నారు ఆయన ప్లేస్లో అరుణ గారిని తీసుకురావాలి అనే టాక్ కూడా నడిచింది ఎందుకని అంటారు అంటే కేవలం ఈ పేపర్ లీకేజ్ కేసులోని కేంద్రం ఏమైనా అసంతృప్తిగా ఉందా మారుద్దామని అనుకుంటున్నారా మేడం పత్రికల్లో ఒక స్పైస్ లీక్ దొరికితే అది బ్యానర్ అవుతుంది అయితే అంటే ఇప్పులే కూడా పొగరాదు అదే చెప్తున్నాను పోతే నేను కూడా జర్నిజం ఫీల్డ్ వచ్చిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను అయితే లీక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏది పవర్ఫుల్ సోర్స్ అనేది కూడా చూస్తారు అయితే ఇక్కడ ఏమైంది తెలంగాణలో కేసీఆర్ని ముచ్చమటలు పట్టిస్తున్న బండి సంజయ్ గారిని బద్నాలు చేస్తే తప్ప ఏం చేయాలి అనుకున్నారు ఆ పేపర్ లీకేజ్ దాన్ని ఇరికించినారు జనంకి జనం నమ్మకపోగా ఈ పార్టీని అధికార పార్టీని తోను నించినారు రెండోది ఈ టైంలో బీజేపీ బాగా బలపడుతుంది దీన్ని బలహీనం చేయాలంటే దీన్ని నాయకత్వంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేది కేసీఆర్ యొక్క కుట్ర అది కేసీఆర్ తన చేతిలో ఉన్నటువంటి కేసీఆర్ తన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి కేసీఆర్ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్నటువంటి చాలా మీడియా సంస్థలు ఉన్నాయి ఆ మీడియా సంస్థల ద్వారా ప్రజల్లో అండ్ బీజేపీ పార్టీలో గందరగోళం సృష్టించేందుకు నాయకత్వం అని చెప్పి ఒక సినిమా క్రియేట్ చేశారు సీన్ క్రియేట్ చేశారు అంతే తప్ప వేరే లేదు డీకే అర్ణ గారి పేరు పేపర్లో రాగానే నెక్స్ట్ డే ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది నాకేం సంబంధమే అది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నన్నెందున్నారు నేను జాతీయ ఉపాధ్యక్షురాలు నేను ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ నేను చెప్పాను చెప్పినారు నేను నాకు సంబంధం లేదని చెప్పినారు మొదటిది రెండోది డీకే అరుణ చెప్పలేదు పైన మా పార్టీ నాయకులు చెప్పారు మరి ఎవరు చెప్పినారు వాళ్ళకి కావాలని క్రియేట్ చేసి రాసినారు అంతే ఒక పత్రికలో పెద్ద వార్త వచ్చేసింది ఆయన మార్చకపోతే కుదరని చెప్పుడు ఒక నాయకుడు అన్నట్టు ఆ నాయకుడు నెక్స్ట్ ఒక మీటింగ్ పెట్టి చెప్పేసినాడు ఆయన పేరు రాయకుడు రాసినారని చెప్పినాడు నా ప్రెస్ మీట్ పెట్టేవాడిని కానీ నాకు నా పేరు రాయలేదు కాదు చెప్తున్నాను మీరు చిచ్చాలో నా రాసుకున్నారు అది అని చెప్తూ మాకు నాయకుడు ఉన్నాడు బండి సంజయ్ గారు ఉన్నారు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎలక్షన్కి పోతామని చెప్పారు అరే వీళ్ళు ఎవరు వదిలేయండి మా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మా పార్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ బన్సల్జీ వీళ్ళందరూ చెప్పినారు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎలక్షన్ పోతాం నాయకత్వం మార్పు ఉండదని అయినా వార్తలు వస్తూనే ఉంటాయి చివరికి ఈ రోజు పేపర్లో కూడా ఏదో ఇండైరెక్ట్గా వార్త రాసిరు నిన్ననే నడ్డాగారు వచ్చి భుజం తట్టి శబాస్ బండి సంజయ్ బండి అని చెప్పి పోయినారు మరి ఏం చేయమంటారు మరి చెప్తుందా మా చెతులు ఏమంటారు చెప్పండి మీరేగా